वेलकम टू माय यूट्यूब चैनल इकड़ना नंबर एदो नंबर की कांटेक्ट अवंडी नंबर की गूगल पे फोन पे व्हाट्सएप अमेज़न पे का पेटीएम का लेवु अलागे डायरेक्ट कॉल्स मैं लिफ्ट चेयट्लेदु अलगे सारीस की संबंधी पार्सल की रीच तरह ओपन चेसेट तप्पकुंडा वीडियो तीसुकोंडी वीडियो तीसुकुंटे अंदुलो एदैना डैमेज उन्ना कानी आ वीडियो लो कनिपिस्तू उंटुंदी काबट्टी आ वीडियो माकु पंपिस्ते मेमु अदि चूसी सारी रिटर्न तीसेसुकुंटाम मीरु मनी कूडा लॉस अवाल्सिन अवसरं लेदु कानी रिटर्न तीसुकोवाली अंटे मात्रं पक्कागा वीडियो अयिते उंडाली तप्पकुंडा वीडियो स्टार्टिंग नुंची तीसुकोंडी अलागे मा टाइमिंग्स वच्चेसी मार्निंग 10:15 नुंची ईवनिंग 6:15 वरकु उंटुंदंडी मीकु आ टाइम लो पेट्टे मेसेजेस अन्नितिकी मीकु रिप्लाई इस्तारु आ तर्वात मीरु पेट्टे मेसेजेस अन्नितिकी कूडा नेक्स्ट डे मार्निंग मल्ली वाळ्ळु वच्चिन तर्वात मीकु रिप्लाई इस्तारु एव्रीडे आल्मोस्ट 3 वीडियोस अयिते पक्कागा उंटायंडी एप्पुडैना ओकटि थर्ड वीडियो एदैते उंदो अदि मिस् अव्वच्चु मार्निंग 9:00 की अंशु टॉफी लो वस्तुंदि 10:00 की डैली वेर सारीस अने यूट्यूब चैनल लो वस्तुंदि इंकोक टाइमिंग 12:30 కానీ 2:30 కానీ అది కూడా మేము ప్రీమియర్ లో పెడతాం కాబట్టి మీరు చూసి చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఈ రోజైతే పక్కాగా 3 వీడియోస్ అయితే ఉన్నాయండి 3 వీడియోస్ కూడా మంచి కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఒకటే టైప్ లో మేము పెట్టకుండా కొంచెం వేరియేషన్స్ లో పెడుతున్నాము ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మీరు ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఉగాదికి అయితే ఈ సారీస్ రీచ్ అవ్వవు ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి రీచ్ అవ్వకపోవచ్చు అన్నమాట మళ్ళీ సండే ఉంది నెక్స్ట్ మళ్ళీ మధ్యలో ఏదైనా హాలిడేస్ వచ్చినా అట్లా ఆగిపోతే మీకు బ్లౌజ్ డిజైన్ చేయించుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు ఫెస్టివల్ తర్వాత వచ్చేలాగా కావాలి అనుకున్నట్లయితే గనుక మీరు తీసుకోండి రేట్ కూడా ఎక్కువ కాస్ట్ ఏమీ కాదు నేను ఇక్కడ కాస్ట్ మెన్షన్ చేస్తున్నాం ఈ రేటే అన్నమాట చాలా అంటే చాలా తక్కువ ఇప్పుడు నేను కట్టుకున్న సారీ డిజైన్ మాత్రం ఇప్పటివరకు మన ఛానల్ లో అయితే పెట్టలేదు పైతానీ డిజైన్ లోనే కానీ ఈ డిజైన్ అయితే పెట్టలేదు పైతానీ డిజైన్ చాలా అంటే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నటువంటి డిజైన్ అన్నమాట ఎనీ టైం పెట్టిన 100 సారీస్ 120 సారీస్ 100 కాదు సారీ 120 సారీస్ 20 సెట్స్ పెడుతున్నాం 1 అవర్ లోనే అయిపోతున్నాయి నేను థంబ్నెయిల్ లో కూడా సోల్డ్ అవుట్ అని పెట్టేస్తున్నాం చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి కాబట్టి మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే గనుక మేం నంబర్స్ ఇస్తాము ఆ నంబర్ ప్రకారం స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ కి పెట్టండి ఉంటే పే చేస్తామో అని కింద నోట్ మెన్షన్ చేయండి ఆ కింద క్లియర్ గా మీ అడ్రస్ కూడా ఇచ్చేయండి కొరియర్ ఛార్జ్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది ప్రాసెస్ రెగ్యులర్ గా చెప్తున్నాను అందరికీ కూడా తెలుసు అలాగే ఈ వీడియో తర్వాత మీకు అంబికా దర్బార్ బత్తి ప్యాక్ సంబంధించిన ఒక వీడియో కూడా వస్తుంది మీకు అది నచ్చితే గనుక మీరు అది కూడా ఆర్డర్ చేసుకోండి అదైతే మీకు ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఈ సారీస్ అయితే షిప్పింగ్ ఛార్జ్ ఉంటాయి అది మీకు ఫ్రీ షిప్పింగ్ అన్నమాట ఓకే ఇప్పుడు నేను కట్టుకున్న సారీస్ వచ్చేసి ఇక్కడ మనకి 8 కలర్స్ ఉన్నాయండి టోటల్ 8 కలర్స్ ఇది మొత్తం కూడా మనకి 17 సెట్స్ 17 సెట్స్ ఉన్నాయి ఇవి ఓకే ప్రతి సారీ నేను కట్టుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చక్కగా చూసి ఆర్డర్ చేసుకోండి సారీ నంబర్ 1 అండి సారీ లుక్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది కూల్ కలర్స్ అన్నమాట అన్నిటికీ బేస్ మనకి ఇదే కలర్ క్రీమ్ లైట్ క్రీమ్ కలర్ ఉంటుంది దానిపైన మనకి కలర్స్ అనేది ఇచ్చారు టోటల్ 8 కలర్స్ 8 నంబర్స్ అన్నమాట ఇది మనకి సారీ నంబర్ 1 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీయండి ఉంటే పే చేస్తాను అని మెన్షన్ చేయండి ఆ కింద చక్కగా క్లియర్ గా మీ అడ్రస్ కూడా ఇచ్చేయండి ఓకే సారీ వచ్చేసరికి మనకి మధ్యలో ఇది మెటీరియల్ మాత్రం సాఫ్ట్ మెటీరియల్ ఉంటుందండి ఎక్కడా కూడా మనకి రఫ్నెస్ ఉండదు సారీస్ అన్ని క్రీమ్ బేస్ ఉంటాయి జిగ్జాగ్ లాగా వచ్చింది అట్లాగే మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ లో మనకి ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు అది లోటస్ ఫ్లవర్ విత్ ఫాయిల్ ప్రింట్ ఆ లోటస్ లో మాత్రమే మనకి ఆ మైకా ప్రింట్ అండ్ ఫాయిల్ ప్రింట్ ఇచ్చారు పైన మనకి ఒక చిన్న బోర్డర్ సారీలో మనకి ఇట్లా కొంచెం ఇక్కత్ టైప్ ఆఫ్ లుక్ పైతాని కాదు కానీ ఇది మనకి పైతాని డిజైన్ లో ఈ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ ఫేమస్ అయ్యింది కాబట్టి మనం పైతాని సారీస్ అని చెప్తున్నాము ఇక్కడ వచ్చింది మాత్రం మనకి ఇక్కత్ డిజైన్ వచ్చిందన్నమాట ఇన్ కేస్ మీరు స్టెప్స్ పెట్టుకోవాలనుకున్నా కానీ సారీ లుక్ మీకు ఓవరాల్ గా ఇలా ఉంటుంది చాలా మంచి కలర్స్ ఉన్నాయండి దీంట్లో అన్ని కాస్ట్ కూడా చాలా 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 రీజనబుల్ అమౌంట్ కాబట్టి చక్కగా ఈజీగా ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకునేలాగా ఉంటుందన్నమాట మనకి ఇక్కడ రేట్ వచ్చేసరికి బయటకి మనకి రేట్ మహా అయితే మనకన్నా ఎవరైనా తక్కువ పెట్టినా ఒక 5 నుంచి 10 రూపాయస్ వరకు మాత్రమే మీకు వేరియేషన్ వస్తుంది అసలు ఎవరు పెట్టరు ఇన్ కేస్ పెట్టినా కూడా ఆ వేరియేషన్ వస్తుంది ఆ వేరియేషన్ కూడా ఎట్లా అంటే ఆ మనం కొరియర్ లో 3 సారీస్ కి 120 రూపాయస్ మాత్రమే తీసుకుంటున్నాం ఏపీ అండ్ తెలంగాణ 3 సారీస్ కి అక్కడ ఏంటంటే 3 సారీస్ కి 150 అయినప్పుడు మీరు ఇంకొక 30 రూపాయస్ ఎక్స్ట్రానే పే చేస్తున్నారు ఇన్ కేస్ అట్లా చూసుకున్నా మనమే అప్పర్ హ్యాండ్ ఉంటదన్నమాట కాబట్టి ఒక 5 రూపాయలకి 10 రూపాయలకి 15 రూపాయలకి అయితే ఆలోచించొద్దు అంతకన్నా ఎక్కువైతే గనుక మీరు తప్పకుండా ఆలోచించి తీసుకోండి
ఓన్లీ వీటి మీద మనకి 60-70 రూపీస్ మాత్రమే మార్జిన్ వస్తుంది, ఎక్కువ రాదు. వేరే సారీస్ మీద మనం వేసుకునే మార్జిన్ సారీని లుక్ ని బట్టి ఒక 100 రూపీస్ వరకు ఉంటుందండి. అదైతే పక్కా 100% చెప్తున్నా. ఓకే, సారీ లుక్ ఇది. ఇది పల్లు. ఓకే, దీంట్లో మనకి ఇంకొక కొత్త ఇంకొక డిజైన్ కూడా వచ్చింది. ఆ డిజైన్ నేను నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. అలాగే మనకి నారాయణపేట పట్టు శారీస్ ఉన్నాయి కదా, చెప్పాను కదా లాస్ట్ టైం రకరకాల నేమ్స్ పెట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు, అదే ప్రింట్ చేశారు అనేసి నారాయణపేట పట్టులో. అవి కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం పార్టీ వేర్ కలెక్షన్ కూడా ఉంది. నెక్స్ట్ మనకి డైలీ వేర్ శారీస్ లో శారీస్ వస్తాయి కదా, అవి కూడా ఎవరు మిస్ అవ్వద్దు. చాలా మంచి కలెక్షన్ అండి, చక్కగా ఎవ్రీడే మీరు చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని 9:00 ఒక వీడియో అన్షు టఫీలో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నా కానివ్వండి, నోటిఫికేషన్స్ చాలా లేట్గా వస్తున్నాయి. నాకే ఇంకొక మొబైల్ ఉంది, ఆ మొబైల్లో చూస్తే మార్నింగ్ పెట్టిన వీడియో ఈవినింగ్కి వస్తుంది. కాబట్టి నేను టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను. మార్నింగ్ 9:00 అన్షు టఫీలో వస్తుంది, 10:00 డైలీ వేర్ శారీస్లో వస్తుంది. మళ్ళీ ఇంకొక వీడియో అన్షు టఫీలో 12:30 కానీ 2:30 కానీ ఈ రెండు టైమింగ్స్ లో ఒకటి వీడియో అనేది అప్లోడ్ చేస్తాం. ఓకే, ఇది చూసారు కదా దీని బ్లౌజ్. అండ్ ఇంకొక సారీ మనం చూద్దాం, నెంబర్ 2 అండి. ఇది ఈ కలర్ చెప్పే ముందు ఈ గ్రీన్ కలర్ సారీకి బ్లౌజ్ చూపిస్తాను మీకు. పింక్ కలర్ మీద ఫాయిల్ ప్రింట్, కొంచెం బ్రైట్ గానే మనకి ఫాయిల్ ప్రింట్ ఇచ్చారు పింక్ కలర్ పైన. అలాగే సారీ నెంబర్ 2 ఇది. ఇది మీకు క్రీమ్ కలర్ బేస్ అనేది ఇంతకు ముందే నేను చెప్పేశాను. దానిపైన మనకి నేవీ బ్లూ కలర్ జిగ్జాగ్ లైన్స్, పింక్ కలర్ లోటస్ ఫ్లవర్ విత్ ఫాయిల్ ప్రింట్, పైన పింక్ కలర్ బోర్డర్. అండ్ ఇది కూడా మనకి పింక్ కలర్ బేస్ మీదనే ఇక్కత్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది పళ్ళు. ఈ శారీకి సేమ్ పింక్ కలరే ఉంది కాబట్టి పింక్ కలర్ బ్లౌజే మనకి ఇలా ఇచ్చారు. శారీ నెంబర్ వచ్చేసి 2 అండి. నంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, తప్పకుండా నంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం పెట్టండి, నేను నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను. శారీ నెంబర్ 3 అండి. నంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇన్ని సార్లు చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే మధ్యలో నుంచి చూసే వాళ్ళు ఉంటారు కొత్త వాళ్ళు, వాళ్ళకి తెలియడం కోసం అని చెప్పి నేను ఇన్నిసార్లు చెప్తున్నాను. శారీ నెంబర్ 3 ఇది. బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుందండి, అందుకని నేను కూడా రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నాను. క్రీమ్ కలర్ బేస్ మీద బ్లాక్ కలర్ జిగ్జాగ్ లైన్స్, రెడ్ కలర్ ఫ్లవర్. అంటే మనకి ఇక్కడ బోర్డర్ కానీ బ్లౌజ్ కానీ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్లో మనకి ఇక్కడ లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇస్తారు. అండ్ మనకి బోర్డర్స్ కూడా ఇలా ఇచ్చారనమాట, ఈ స్టైల్లో ఉంటాయి. అంటే మనం ఇంకా చిన్న స్టెప్స్ పెట్టుకోవచ్చు, బాగుంటుంది చిన్న స్టెప్స్ పెట్టుకుంటే. వీటిల్లో ఎవరైనా పక్కన పెట్టించి 1 or 2 సారీస్ ఆగిపోయినాయి అనుకోండి, వాటికి సంబంధించి మళ్ళీ మనం స్టేటస్ పెట్టి మళ్ళీ వీడియో చేసే కన్నా కూడా మేము షార్ట్ రీల్స్ చేస్తాం. ఎక్కువ స్టాక్ అయితే ఉండదండి, 1-2 సారీస్ మాత్రమే ఉంటాయన్నమాట. రీల్స్ పెడతాము, రీల్స్ కాదు షార్ట్ వీడియోస్, వాటిలో కూడా మీరు చూసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒకవేళ ఇన్ కేస్ ఉన్నా, లేకపోతే రీస్టాక్ చేసినా కూడా పెడుతూ ఉంటాం. ఇది మనకి పళ్ళు పార్ట్ వచ్చింది. ఓకే, దీనికి బ్లౌజ్ కూడా మనకి టోటల్ రెడ్ కలర్ బ్లౌజ్, సింగిల్ లేయర్ వేసినా బాగుంటుంది, లేదు మనం స్టెప్స్ పెట్టుకున్నా కూడా పర్ఫెక్ట్గా చక్కగా మనకి మన ఏమంటే స్ట్రక్చర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. అంటే ఇది టోటల్గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్, స్టిక్ మెటీరియల్ అయితే కాదు. దీంట్లో 8 కలర్స్ ఉన్నాయి, ఇంకా 5 కలర్స్ ఉన్నాయి చూడాల్సినవి, 3 కలర్స్ ఆల్రెడీ చూసేసాం. ఇంతకుముందు నేను కట్టుకున్న బ్లాక్ కలర్ జిగ్జాగ్ ఉంది కదా అండి, దానికి వచ్చినటువంటి బ్లౌజ్ మనకి రెడ్ కలర్ అనమాట. అలాగే ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి కూడా బోర్డర్ అనేది రెడ్ కలరే ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ డీస్ బ్లౌజ్ వస్తుంది. మళ్ళీ నేను చూపించాల్సిన అవసరం లేకుండా మీకు ముందే చూపించేస్తున్నాను. ఈ శారీ నెంబర్ వచ్చేసి 4 అండి. నంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మర్చిపోవద్దు. ఎవరికైనా పార్సెల్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి మెసేజ్ చేయండి, మా వాళ్ళు ఒకసారి రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ ఒకసారి మెసేజ్ పెట్టండి, ఏమీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే బల్క్ మెసేజెస్ వల్ల ఎక్కడైనా స్కిప్ చేసే అవకాశం ఉంటుంది కదా, సో అందుకోసం మళ్ళీ రిప్లై ఇవ్వలేదు రెస్పాండ్ అవ్వట్లేదు అని అనుకోకండి. 1-4 సార్లు మీరు మెసేజ్ పెట్టినా కూడా మాకేం ప్రాబ్లం లేదు. ఒకసారి కాకపోతే ఒకసారి అయినా వాళ్ళ కళ్ళకి కనిపిస్తుంది అనమాట ఆ మెసేజ్. అందుకోసం శారీ నెంబర్ 4. నా పని ఏంటి అంటే షూట్ చేయడం వరకు మాత్రమే నా పని ఉంటుంది. షూట్ చేసి ఎడిట్ చేసి వీడియో పెట్టేదాకా నేను నా అబ్జర్వేషన్లో ఉంటుంది. ఇంకా ఆర్డర్స్ సెక్షన్ అంతా కూడా పిల్లల వాళ్ళ చేతిలో ఉంటుంది. సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా నా వరకు తొందరగా రాదు. నేను ఎప్పుడైనా మెసేజెస్ చూసినప్పుడు లేకపోతే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు వాళ్ళు చెప్పినప్పుడు నేను మీకు వాయిస్ మెసేజ్ ఇస్తూ ఉంటానన్నమాట.
ఇది గ్రీన్ కలర్ జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్ బోర్డర్ కాబట్టి రెడ్ కలర్ కాంబినేషన్ లోనే మనకు ఒక చిన్న ఫాయిల్ ప్రింట్ తో లోటస్ ఫ్లవర్ ఇచ్చారు మీకు మధ్యలో ఇది మనకి పల్లు సారీ ఓవరాల్ గా లుక్ అనేది మీరు కట్టుకుంటే ఇలా ఉంటుంది సారీ నంబర్ 5 అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ ఇది రెడ్ కలర్ జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు అలాగే ఇక్కడ మనకి బాటిల్ గ్రీన్ కలర్ బోర్డర్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఫ్లవర్ కూడా బాటిల్ గ్రీన్ కలర్ విత్ ఫాయిల్ ప్రింట్ బోర్డర్ టూ సైడ్స్ చిన్న స్టెప్స్ పెట్టుకుంటే ఇంకా నీట్ గా చక్కగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది చాలా బాగుంటుందండి కలర్ఫుల్ గా ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అలాగే ఈ సారీలో మనకి పల్లు ఇది ఇంకొకటి ఏంటి అంటే అంటే జస్ట్ ఇది ఒక చిన్న ఏమంటారు ఏదో ఒకటి స్టోన్ వర్క్ వచ్చింది అలాగే ఫాయిల్ ప్రింట్ కానీ ఇలాంటి సారీస్ ఏంటి అంటే మీరు బ్యాక్ రివర్స్ లో ఎక్కడన్నా ఫాయిల్ ప్రింట్ కానీ స్టోన్ వర్క్ కానీ వచ్చినప్పుడు బ్యాక్ రివర్స్ లో ఐరన్ చేయించేసుకోండి ఫస్ట్ లోనే స్టార్టింగ్ లోనే చేయించుకుంటే ఏమవుతుందంటే గమ్ అనేది దానికి ఉన్నటువంటి గమ్ అనేది ఇంకా క్లియర్ గా స్టిక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఫుల్ గా స్టిక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అలా స్టిక్ అయ్యింది అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 70-80% పోయే ఛాన్స్ ఉండదు అలా కాకుండా మనం వాళ్ళు నార్మల్ గా ఆరపెట్టేసి ఇచ్చేస్తారండి మనకి ఫాయిల్ ప్రింట్ కానీ గమ్ము స్టోన్ వర్క్ శారీస్ కానీ మనం ఏంటంటే ఇట్లా వాష్ చేసినప్పుడు తొందరగా పోయే ఛాన్స్ ఉంటుంది ఇది నేనేంటంటే ఆల్రెడీ నాకు శారీ పెయింటింగ్ నేను నేర్చుకుని ఉన్నాను కాబట్టి నాకు అది తెలుసు శారీ ఈవెన్ శారీ పెయింటింగ్ ఆల్సో మీకు 24 అవర్స్ తర్వాత దానికి రివర్స్ లో ఐరన్ చేసి ఇస్తారనమాట సో ఇవి కూడా అదే లాగా మెయింటైన్ చేసుకోవాలండి ఫస్ట్ టైం మాత్రం మీరు రివర్స్ లో మెయింటైన్ చక్కగా ఐరన్ చేయించేసుకోండి డ్రై వాష్ శారీస్ అయితే కనుక నేను మెన్షన్ చేస్తాను డ్రై వాష్ అండి ఇది టోటల్ గా పార్టీ వేర్ కలెక్షన్ అని ఇది మాత్రం మీరు ఫస్ట్ టైం అంటే ఇక్కడున్న చాలా తక్కువ ఇచ్చారు ఫాయిల్ ప్రింట్ ఎక్కువేమి ఇవ్వలేదు ఆ తక్కువ ఫాయిల్ ప్రింట్ కూడా మీకు పోకుండా ఉండాలి అంటే మాత్రం మీరు రివర్స్ లో ఫస్ట్ టైం ఐరన్ అయితే చేయించుకోండి ఓకేనా దీని బ్లౌజ్ చూపిస్తాను కలర్ చూసాం కదండి దానికి సంబంధించినటువంటి బ్లౌజ్ అన్నమాట ఇది బాటిల్ గ్రీన్ కలర్ మీద ఫాయిల్ ప్రింట్ వచ్చింది అలాగే ఇప్పుడు నేను కట్టుకున్నటువంటి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ శారీ నెంబర్ వచ్చేసి నెంబర్ 6 ఇంకా 2 కలర్స్ ఉన్నాయి అన్నమాట టోటల్ 8 ఉన్నాయి ఒక్కొక్క కలర్ మనకి 17 శారీస్ ఉన్నాయండి శారీ నెంబర్ 6 ఓకే శారీ వచ్చేసి మనకి మెయిన్ కలర్ మాత్రం లైట్ క్రీమ్ కలర్ ఉంటుంది దాని మీద లక్స్ గ్రీన్ కలర్ జిగ్జాగ్ ఇచ్చారు నేవీ బ్లూ కలర్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు బ్లౌజ్ అండ్ పల్లు కూడా నేవీ బ్లూ కలరే ఉంటుంది శారీలో శారీలో ఇది పల్లు పార్ట్ అండి టోటల్ గా మనకి ఇక్కత్ డిజైన్ ఇచ్చారు దీన్నే పోచంపల్లి డిజైన్ అని కూడా చెప్పొచ్చు రెండు రకాలుగా ఒకటే డిజైన్ ని పిలుస్తారండి ఇది ఓవరాల్ గా మీకు శారీ లుక్ మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తో బోర్డర్స్ పల్లు అండ్ బ్లౌజ్ వచ్చాయి కాబట్టి ఇక్కడ కూడా మనకి ఫ్లవర్ అనేది లోటస్ ఫ్లవర్ అనేది నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది మెటీరియల్ అయితే మాత్రం సాఫ్ట్ మెటీరియల్ ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుంది స్టిఫ్ మెటీరియల్ అయితే కాదు చక్కగా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట డైలీ వేర్ కి కూడా చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇప్పుడు మనం దీని బ్లౌజింగ్ అండ్ ఇంకొక సారీ చూసేద్దాం నేవీ బ్లూ కలర్ బోర్డర్ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఇదండి శారీ నెంబర్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ నెంబర్ 7 పింక్ కలర్ జిగ్జాగ్ లైన్స్ బేస్ కలర్ చెప్పట్లేదు అందుకే అన్నిటికీ ఒకటే ఉంటుంది కాబట్టి దానికి గ్రీన్ కలర్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు శారీ నెంబర్ వచ్చేసి 7 శారీ కాస్ట్ మనం ఎంత పెడుతున్నామో దానికి ఇది వర్తా కాదా అని మాత్రమే చూసుకోండి ఇవే శారీస్ బయట మనకి 850-750 కూడా అమ్ముతున్నారు అంటే మనకు వచ్చిన రేట్ మీద 300-400 రూపీస్ కూడా మార్జిన్ వేసుకుని అమ్ముతున్నారు ఒక 60-100 రూపీస్ మార్జిన్ అంటే ఈ కాస్ట్ శారీకి ఓకే కానీ మరి ఇదే శారీకి మనకి 400కి వస్తే 400 ఎక్స్ట్రా పెట్టి 800 మనం శారీ రేట్ అంటే డబుల్ రేట్ 50% అనేసరికి కొంచెం పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది నాకైతే అలాగే అనిపిస్తుంది మనకి 100 రూపీస్ లాభం వచ్చినా చాలు కానీ వీటిలో మనకి 100 రూపీస్ కూడా రాదు 100 రూపీస్ లాభం వచ్చినా చాలు ప్రతి శారీలో అంటే మనం యాంకరింగ్ చేసి పిల్లల్ని పెట్టుకొని మనము స్టాక్ తీసుకొచ్చి మనం ఆ స్టాక్ మళ్ళీ కొంత వెళ్తుంది కొంత వెళ్ళకపోతుంది ఈ బర్డన్ అంతా పెట్టుకుంటున్నాం కాబట్టి మనం కొంచెం ఒక 100 రూపీస్ అంటే ఓకే అండి లాస్ ఏమీ ఉండదు కానీ మరీ 400 చీరకి ఇంకొక 400 వేసేస్తే మనకి వాటికి నేను ఒక బిల్డింగో లేకపోతే ఒక విల్లానో కొనుక్కునేదాన్ని చక్కగా హ్యాపీగా కాకపోతే మన ఇది అది కాదు కాబట్టి నేను దీనికైతే మనకి 60 ఎందుకంటే ఫస్ట్ లో మనము పెట్టిన రేట్ 500 అని ఫిక్స్ చేసి పెట్టేశాం కదా ఇంకా అన్ని ఇంకా అదే రేట్లో మళ్ళీ ఇప్పుడు నాకు రేట్ పెరిగింది కదా అని మళ్ళీ నేను ఒక 20 రూపీస్ రేట్ పెంచలేకపోతున్నా 20 రూపీసే కదా అని వదిలేస్తాను అనమాట అట్లా ఉంటుంది గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండి చక్కగా మనకి చూడండి కింద గ్రీన్ కలర్ బోర్డర్ అనేది ఆ పింక్ కలర్ కి చక్కగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది
శారీ సింపుల్ గా కట్టుకోవచ్చు, ఈజీగా క్యారీ చేయొచ్చు. అలాగే ఆఫీస్ పర్పస్ కానీ, మనకి డైలీ వేర్ పర్పస్ కానీ, ఎక్కడైనా షాపింగ్స్ వెళ్ళినా కానీ చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే షాపింగ్స్కి కట్టుకునేంత అంటే దానికి మనం ఏదైనా వేరే బ్లౌజ్, దీంట్లో అది కాకుండా వేరే బ్లౌజ్ ఇట్లా ఇది చూడండి లుక్ చేంజ్ అయిపోతుంది. అదే మనం శారీలో బ్లౌజ్ కనుక వేసుకుంటే మళ్ళీ వేరే లుక్ వచ్చేస్తుంది. అలా కాకుండా కొన్ని మెయిన్ కలర్స్ ఉంటాయి కదా, బ్లాక్, వైట్, క్రీమ్, రెడ్ కలర్, ఇలాంటి కొన్ని మెయిన్ కలర్స్ మీరు బ్లౌజెస్ చక్కగా నెటెడ్వో లేస్వో ఏవో ఒకటి మీరు డిజైన్ చేంజ్ చేసుకోండి, అన్ని శారీస్ మీదకి వచ్చేస్తాయండి అవి. ఇది పలు, ఇది టోటల్ శారీ లుక్. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క శారీ ఉంది, అది కూడా చూద్దాం. గ్రీన్ కలర్ శారీ చూసాం కదండి, శారీ నెంబర్ 7కి వచ్చినటువంటి బ్లౌజ్ ఇది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ, శారీ నెంబర్ 8, మన లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి ఇది. దీనికి బ్లౌజ్ నేను పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ అవ్వలేదు, కాకపోతే ఈ కలర్కి దగ్గరగా నా దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్ ఇది ఒకటి కాబట్టి ఇది వేసుకుని చూపిస్తున్నాను మీకు. శారీ వచ్చేసరికి లక్ గ్రీన్ కలర్లో డార్క్ కలర్, నా దగ్గర ఉన్న బ్లౌజ్ లక్ గ్రీన్ కలర్లో లైట్ కలర్ బ్లౌజ్ అనమాట నేను వేసుకుంది. శారీ ఓవరాల్గా మీకు లుక్ అనేది ఇలా ఉంటుందండి, బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా. ఇక్కడ మనకి గ్రేప్ కలర్ జిగ్జాగ్, లగ్ స్క్రీన్ కలర్ ఫాయిల్ ప్రింట్ మీద లోటస్ ఫ్లవర్, ఇది పళ్ళు సేమ్ ఈ కలర్లో మనకి బ్లౌజ్, అంటే బోర్డర్ కలర్ ఉంది కదా సేమ్ బోర్డర్ కలర్లో మనకి బ్లౌజ్. ప్రతి ఒక్క కలర్ దీంట్లో బాగుందండి. మెటీరియల్ అయితే మాత్రం సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది, చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది అన్నమాట మెటీరియల్, ఈజీగా క్యారీ చేయొచ్చు. మనం పెట్టే కాస్ట్ ఎంత, శారీ దానికి వర్తా కాదా అనేది మాత్రమే చూసుకోండి, దాన్ని బట్టి మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు అయితే మనకి ఒక శారీ కూడా మిగలలేదు, అయినా పెట్టిన ఒక 1 అవర్లోపే శారీస్ అన్ని ఆల్మోస్ట్ కూడా అయిపోతున్నాయి. ఇప్పుడు నేను కట్టుకున్న శారీస్ మనకి 17 సెట్స్ ఉన్నాయి. దీని తర్వాత డైలీ వేర్ శారీస్ యూట్యూబ్ ఛానల్ కూడా చూడండి. దాని తర్వాత మళ్ళీ అన్షూట్ అఫీలో 12:30కి కానీ 2:30కి కానీ మళ్ళీ ఇంకొక వీడియో పెడతాం, అది కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. ఉగాదికి అయితే మీకు శారీస్ రీచ్ అవ్వకపోవచ్చు, అది కూడా 80% రీచ్ అవ్వకపోవచ్చు, 20% అంటే ఇంకా టైం ఉంది కదా, ఒక 5 డేస్ ఏదో ఉంది కదా టైం. ఈ 3-4 డేస్లో మనకి లోకల్ హైదరాబాద్ కానీ లేదంటే విజయవాడ ఈ సరౌండింగ్స్కి ఏమైనా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాకపోతే నేను 100% అయితే చెప్పట్లేదు. తర్వాత అయినా పర్వాలేదు, మాకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియో మాత్రం తీయడం మాత్రం మర్చిపోవద్దు. లవ్ యూ ఆల్, లైక్ ప్లీజ్. అంబికా దర్బార్ బత్తి వారి ప్యాక్ నెంబర్ 1 అండి. దీంట్లో ఏమేమి ఉంటాయి, ఎంత కాస్ట్, ఎంత క్వాంటిటీ అనేది ఫస్ట్ మీకు చెప్తాను. శారీ ఈ ప్యాక్ వాల్యూ వచ్చేసి 399 రూపీస్ అండి. ఇక్కడ బ్రాండ్, ఇక్కడ గ్రామ్స్, ఇక్కడ ఎంఆర్పి ఉంటుంది. అంబికా దర్బార్ బత్తి 220 గ్రామ్స్, బిగ్ ప్యాకెట్ ఉంటుంది కదా అది 135 రూపీస్. హెవెన్ 45 గ్రామ్స్, 70 రూపీస్. సాహత్ 70 గ్రామ్స్, 63 రూపీస్. ఇది షాయాధూప్ 12 కోన్స్, 80 రూపీస్. గోల్డెన్ శాండిల్ 20 కోన్స్, 32 రూపీస్. అంబికా దూప్స్ 16 స్టిక్స్, 19 రూపీస్. ఇది టోటల్గా కౌంట్ చేస్తే 399 రూపీస్ వచ్చిందండి. ఇది ప్యాక్ అనమాట. ఇప్పుడు ఈ ప్యాక్లో నేను మళ్ళీ ఒక్కసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఏమేమి ఉన్నాయనేది, మీరు కూడా ఒక్కసారి కౌంట్ చేసుకోండి, ఒకవేళ మా కౌంటింగ్ ఏమైనా తప్పు ఉంటే ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. ఓకే, 399 రూపీస్ ఈ ప్యాక్ వాల్యూ, ఫ్రీ షిప్పింగ్ అండి. ఒకటి నిత్య పూజ అంబికా స్టిక్స్, నా ఫేవరెట్ అంబికా హెవెన్. శాండిల్ దూప్, గోల్డెన్ శాండిల్ దూప్, షాయా దూప్. ఇవి మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ టైమ్ శ్రావణ మాసంలో కదా, శ్రావణ మాసంలో 30 డేస్ 60 లైవ్స్ పెట్టి అందరికీ కూడా అంబికా దర్బార్ బత్తి వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారండి. దీని వాల్యూ కూడా 90 రూపీస్ ప్లస్ 90 రూపీస్ ఉంది, ఇది ఇచ్చారు. అలాగే ఎక్కడైనా ఇంట్లో బయట పెట్టుకునేలాగా కూడా స్టిక్స్కి ఇట్లా స్టాండ్ ఉంటుంది కదా, అవి ఒక 2 ఇచ్చారు. బిగ్ ప్యాకెట్ అంబికా దర్బార్ బత్తి ప్యాకెట్ మీ అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి గ్రీన్ కలర్ ప్యాకెట్ ఒకటి వచ్చింది. టోటల్గా దీంట్లో మనకి
సిక్స్ ఐటమ్స్ ఉన్నాయండి. ఒళ్ళో వచ్చేసరికి త్రీ ఉన్నాయి, బై హ్యాండ్లో త్రీ ఉన్నాయి, టోటల్గా సిక్స్ అనమాట. ప్యాక్ నెంబర్ వచ్చేసి మీకు క్లియర్గా డీటెయిల్స్ స్క్రీన్ మీద ఉంటాయి, చూసుకోవచ్చు. ప్యాక్ నెంబర్ వన్ కాస్ట్ వచ్చేసి 399 రూపీస్. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి, ఫ్రీ షిప్పింగ్.